Tabashuba Nami Jagi, Tabashuba Ashi Samagi, Mupan Regent Ashi Sandukundo, Gauri, Mukiman Trigari, Sunday Sukos from Vichibundo, Salami Nagar, Jandra Jalot, Salami, yes. As the tricolor unfurls up in the air, we can feel valor, dignity and pride in our veins. The tricolor adding a dash God officer, Swai Chitan IPS Mukhyamantri Garu Anumatis Kunaru. Telangana, the heart in Rupumahu, Kaleshwara Jaladhara to Nasi Maku Kotarutu, Jaya Jehe, Jaya Jayostu Telangana Jaladhataku, Karuvu Katakal Tichin, Avishranta Jananetaku, Telangana Charitralo Shaswata Ghanakirti Midi, Shatabdala Paryantam Nilichi Veluku Patra Midi, Gauravaneelaina, Mukhyamantri Garu, Jatiya Patakanni Avishkarinchi, Koddisepatlone, Telangana. Rasta Hrudayalaku Oka Kotta Sputti Mantranga Sandesham Andinchutunnaru Mee Deekshaku Nibaddhataku Sakala Janata Kai Morpulu Mee Sevalu Charitartham Raitu Bandhu Jayadhvanam Gauravaneela Mukhyamantri Gari Sandesham Telangana Yavan Mandi Padalaku Rasta Avatarana Dinottava Shubhakankshalu Desha Charitralone Pratyekanga Ennukodagina Mahodyamanni Saginchi Sadinchukunna Telangana Rastram Netito 5 Vasantalu Vijayavantanga Purti Chesukuni 6 Vasantamloki Adugu Pedutunnadi Telangana నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నది. ముక్కవోని దీక్షతో అభ్యుదయ పతనలో ఉజ్వల ప్రస్థానాన్ని సాగిస్తున్నది. గడిచిన కాలాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకుంటే ఈ 5 ఏళ్లలో మనం ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం. మరెన్నో అసామాన్య విజయాలను సాధించగలిగాం. ఒక రాష్ట్ర చరిత్రలో 5 ఏళ్లు చాలా చిన్న కాలం. అయితే మనం సాధించిన Palitara Richa, ఈ ఐదేళ్లు ఎంతో విలువైన కాలం. అనేక అపనమ్మకాలు అనుమానాల నడమ ఏర్పడ్డ రాష్ట్రం అనతి కాలంలోనే వాటన్నిటిని పటాపంచలు చేసింది. ఎక్కడా తొట్రుపాటు తడబాటు గాని లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది. ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా శాంతిని సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. Telangana వాళ్ళకు పరిపాలన చేత కాదని తెలంగాణ వస్తే గడాంధకారం అలుముకుంటుందని తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోష్యాలు చెప్పారు జోకులు వేశారు కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్టుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తుంటే అపహాస్యం చేసిన వాళ్ళు అవాక్కు అవుతున్నారు ఇది తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమిష్టి విజయం
రాష్ట్ర సాధన కోసం రాజీ లేని పోరాటం చేసిన వాళ్లే నూతన రాష్ట్రాన్ని ప్రగతి దారిలో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని మేము 100% నిలబెట్టుకున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండింటి సమప్రాధాన్యం ఇస్తూ పునర్నిర్మాణానికి నడుం బిగించాం. ప్రభుత్వం పనితీరు మెచ్చి ప్రజలు తమ హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారన్న దానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అద్దం పడతాయి. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ప్రతి ఎన్నికలో విజయాన్ని కట్టబెడుతూ ప్రజలు మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు. ప్రజల జీవనంలో కొండంత అండగా భావిస్తూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో అవలంబించిన సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్ల రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది. మన రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో సగటున 16.5% వృద్ధి రేటును సాధించింది. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగి భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని విస్తృతపరచడానికి ఇది సానుకూల పరిణామం. అర్ధ శతాబ్దంగా తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యలకు ఈ 5 ఏళ్లలో శాశ్వత పరిష్కారాలను చూపగలిగాం. ఒకటొక్కటిగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మునుముందు మనముందు నిలిచిన పెను సమస్య కరెంటు సంక్షోభం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నమ్మిన వాళ్లం. అసాధ్యమనుకున్న రాష్ట్రాన్నే సాధించుకున్న వాళ్లం. చిత్తశుద్దితో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కదిలినం. అతి తక్కువ కాలంలో కరెంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం. విద్యుత్ వ్యవస్థను అధ్వాన్న స్థితి నుంచి అద్భుతమనే స్థాయికి తీసుకురాగలిగినం. తెలంగాణలో ఒకనాడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. యావత్తు దేశంలోనే వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సంతోషంగా ప్రకటిస్తున్నాను. విద్యుత్ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇటు వ్యవసాయ రంగానికి అటు పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజాన్ని కలిగించింది. కరెంటు తర్వాత మనం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. మంచినీటి సమస్య సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సఫలం అవుతుండడం ప్రజల కళ్ల ముందే దృశ్యమానంగా ఉంది. ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ తాగునీటి కోసం గోతపడడం లేదు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే బాధలు పడటం లేదు. గతంలో సర్వత్రా కనిపించే బిందెల ప్రదర్శనలు బంద్ అయ్యాయి. మిషన్ భగీరథ ప్రజలను ఆ బాధల నుంచి విముక్తులను చేసింది. మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చినాయి. ఏని గెల్లింది, తోక చిక్కింది అన్నట్లు కొద్ది పని మాత్రమే మిగిలి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు 97% పూర్తయినాయి. జూలై చివరి నాటికి 100% పూర్తవుతాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయబోతున్నామని తెలియజేస్తున్నాను. సమాజం చివరి అంచున నిస్సహాయంగా నిలిచిన నిరుపేద వర్గాలకు నిజమైన చేయూత అందించడమే ప్రథమ ప్రాధాన్యంగా నిర్ణయించుకున్నాం. అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించుకున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోధకారు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒకటేమిటి ఎవరైతే పేదరికంతో విలవిలలాడుతున్నారో వారందరినీ గుర్తించి కనీస జీవన భద్రత కలిగించే విధంగా ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నది. ఎక్కడా మధ్యదారుల ప్రమేయం లేకుండా నేరుగా పేదలకు అందుతున్న ఆసరా పింఛన్ల పథకం నాకు అత్యంత సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తున్న పథకం. తెలంగాణ ఏర్పడిన వెంటనే 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచి అందించిన పెన్షన్ను ఇప్పుడు 2016 రూపాయలకు పెంచుతున్నాం. వికలాంగుల పెన్షన్ 1500 నుంచి ₹3016 పెంచుతూ ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి కొత్తగా మరో 6-7 లక్షల మందికి పెన్షన్ అందించబోతున్నాం. పెంచిన పెన్షన్లు జూలై 1 నుంచి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. పేద ప్రజలకు లభిస్తున్న భరోసా, భద్రత
ప్రభుత్వానికి అత్యంత సంతృప్తిని కలిగిస్తున్నది. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు అచ్చంగా నా మానస పుత్రికలు. ప్రభుత్వం అందించే 116,000 ఆర్థిక సాయంతో ఆడపిల్లల పెన్నులు చేసిన పేద కుటుంబాల ఆశీస్సులే మా ప్రభుత్వానికి పెట్టని కోటలైనాయి. బలహీన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం అందించాలనే పట్టుదలతో 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నది. బడులలో హాస్టళ్లలో విద్యార్థులకు పెడుతున్న సన్నబియ్యం అన్నం పరిపాలనలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తున్నది. గర్భిణులకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య లక్ష్మి, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకాలు మహిళా సంక్షేమానికి నూతన నిర్వచనంగా నిలిచాయి. గ్రామీణ జీవితంలో మెరుగైన మార్పులు రావాలని ఆశించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేయగలిగినాం. శిథిలమైన చెరువులను పునరుజ్జీవింపజేసేందుకు ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఆదర్శవంతమైన అభివృద్ది నమూనాకు నిదర్శనంగా అంతర్జాతీయ ప్రశంసలను పొందింది. చరిత్రలో ఎరుగని, ఎన్నడూ ఎరుగని రీతిలో వ్యవసాయ అనుబంధ వృత్తులకు ప్రోత్సాహాన్ని కలిగించే పథకాలను మనం అమలు చేసుకుంటూ ఉన్నాం. పెద్ద ఎత్తున జరుగుతున్న గొర్రెల పంపిణీ గొల్ల కుర్మల దగ్గర జీవ సంపదను పెంచింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేపల పెంపకానికి కావలసిన చేప విత్తనాన్ని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసింది. రాసుల కొద్దీ ఉత్పత్తి అవుతున్న మంచినీటి చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో బెస్తా, బోయా, ముదిరాజ తదితర మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. చేనేత, పవర్లూమ్ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు సఫలమైంది. బతుకమ్మ చీరల తయారీని చేనేత కార్మికులకు అప్పగించి వారికి నిరంతరం పని దొరికేలా చేసింది. 50% సబ్సిడీతో రంగులు, రసాయనాలు అందించడం వంటి సంక్షేమ చర్యలతో చేనేత, పవర్లూమ్ కార్మికులకు కొంత ఊరట కలిగింది. ఈ దిశగా మరింత కృషి జరగవలసిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం బహుళత్వాన్ని గౌరవించే సమాజం. విభిన్న మతాల, జాతుల ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు. తెలంగాణను నెలకొన్న ఈ సామరస్య సంస్కృతినే మహాత్మాగాంధీ గారు గంగా, జమున తహజీబ్గా ప్రస్తుతించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వారసత్వ విలువను కాపాడుతూ సర్వమత సమాదరణను పాటిస్తున్నది. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి అధికారికంగా జరుపుతున్నది. ఈ పండుగల సందర్భంగా పేద కుటుంబాలకు ఉచిత నూతన వస్త్రాలను పంపిణీ చేస్తున్నది. ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 1వ తేదీనే వేతనాలు అందే విధంగా సంస్కరణ తెచ్చింది. ధూపదీప నైవేద్య పథకం కింద ఇచ్చే ఆలయాలలో పూజాధికారులు నిర్వహించేందుకు ఇచ్చే మొత్తాన్ని పెంచింది. మసీదులలో ఇమాంలకు, మౌజన్లకు 5,000 రూపాయల వృత్తిని ప్రభుత్వం అందిస్తున్నది. ప్రతి సామాజిక వర్గము తమ అస్తిత్వ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. ఆయా కులాల విశిష్ట సంస్కృతికి ప్రతీకలుగా, సామాజిక వికాసానికి వేదికలుగా ఆత్మగౌరవ భవనాలను రాజధాని నగరమైన హైదరాబాద్లో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందుకోసం స్థలాలను కేటాయించింది. త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని మనవి చేస్తున్నాను. విద్యా, వైద్య రంగాలలో ప్రమాణాలను మెరుగుపరచడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంది. అట్టడుగు వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అనే లక్ష్యంతో నూతనంగా 608 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఈ ఆవాస పాఠశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ప్రజా వైద్యంపై విశ్వాసం పెరిగే విధంగా ప్రభుత్వం ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచింది. ముఖ్యంగా జిల్లా నుండి నియోజకవర్గ స్థాయి వరకు దవాఖానాల్లో పడకల సంఖ్యను పెంచింది. వ్యాధి నిర్ధారణ, అత్యవసర చికిత్సలకు కావలసిన వసతులను, పరికరాలను సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డయాలసిస్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. అంధత్వ నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పేద ప్రజలకు పెద్ద వరంగా మారింది. దృష్టి లోపాల నివారణ కోసం ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షలు, వైద్యం, మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందించే పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి తెలంగాణ ఆరోగ్య సూచిక, హెల్త్ ప్రొఫైల్ రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
తెలంగాణ అనుభవించిన ఇతర దుఃఖాలన్నీ ఒక ఎత్తు అయితే, ఒక్క సాగునీటి కోసం అనుభవించిన దుఃఖం ఒకటే ఇంకో ఎత్తు. తలాపున గోదావరి, పక్కనే కృష్ణమ్మ పారుతున్నా మడితడిపే నీళ్లకు నోచుకోక తెలంగాణ గొడగొడ ఏడ్చింది. రాజులు తవ్విన చెరువులు పూడుకుపోయినాయి, రైతులు తవ్వుకున్న బావులు ఎండిపోయినాయి, కడతామన్న ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమైనాయి, పాతాళానికి దారిన నీళ్లను తోడేందుకు బోరు బావులు దిక్కైనాయి. ఆ బోర్లు కూడా ఎండిపోతే రైతాంగానికి ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తమ పొలాలకు నీళ్లు మల్లవని తెలుసుకున్న జనం నిప్పుల ఉప్పెనగా మారి తెలంగాణ సాధించారు. వీళ్లకు నీళ్లు మళ్లించే గురుతర బాధ్యతను మా భుజస్కంధాల మీద మోపారు. రైతన్నల కలలను నెరవేర్చే ఈ సవాలను స్వీకరించి కోటి పైచిలుపు ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు గోదావరి కృష్ణా నదుల మీద ఏకకాలంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నాం. మొదటి దశలో పెండింగ్ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేసి కరువు విలయతాండం చేసే ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగాం. పాలమూరులో అర్ధభాగం పచ్చని పంటలతో కలకలలాడేటట్టు చేయగలిగాం. నడి వేసవిలో కూడా నిండిన చెరువులు మత్తలు దుంకే సన్నివేశాన్ని ఆవిష్కరించుకోగలిగాం. కృష్ణా జలాల్లోని తెలంగాణ వాటాను సమగ్రంగా వినియోగించుకుని మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే దిశగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటున్నాం. గోదావరి నది మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ తలరాతను మార్చేయబోతున్నది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమైన అతి పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలవబోతున్నది. 2.5 ఏండ్ల అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించగలగడం ప్రభుత్వ సమర్థతకు, సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. ఇటీవలే కాళేశ్వరంలో అంతర్భాగమైన ఓ పంపౌజ్ వద్ద భారీ మోటార్లతో నిర్వహించిన వెట్రన్ పూర్తిగా విజయవంతమైంది. వచ్చే నెల చివరి నుండి మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా రోజు 2 TMCల చొప్పున గోదావరి నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఏడాది నుంచి 3 TMCలను ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో 45 లక్షల ఎకరాల్లో 2 పంటలు పండేందుకు తాలినంత సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదాయినిగా అవతరించబోతున్నది. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు దాకా నీళ్లను ఎత్తిపోసే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు నీటిపారుదల శాఖ సన్నద్దంగా ఉంది. భూగర్భాన్ని తొలిచి నిర్మించిన సొరంగాల గుండా ప్రవహించి వచ్చే గోదావరి జలాలు తెలంగాణ పొలాలను తడుపుతుంటే రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలో ఉందని సవినీయంగా తెలియజేస్తున్నాను. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు మొత్తం, మహబూబాబాద్ జిల్లాలో కొంత భాగానికి పుష్కలంగా సాగునీరు లభించే విధంగా సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ద ప్రాతిపదికన నిర్మాణం జరుగుతున్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీర్చేందుకు వీలుగా దేవాదుల ప్రాజెక్టు స్థాయిని మరింత పెంచి నిర్మించుకుంటూ ఉన్నాం. తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఏటి చూసినా పచ్చని పైరులే దర్శనమిస్తాయి. తెలంగాణలో కరువు అనే మాట ఇక ముందు కనిపించదు, వినిపించదు. 365 రోజులు తెలంగాణ చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండు కుండలను తలపిస్తాయి. ఏటా 2 పంటలు పండి ధాన్యపు రాశులతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తుంది. పెరిగే వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. నది పొడుగుగా నిలిచే నీళ్లు, నిండుగా జలాశయాలు, పెరిగే భూగర్భ జలాలతో తెలంగాణ ఎకానమీ మాత్రమే కాదు, ఎకాలజీ అంటే పర్యావరణం కూడా మారిపోతుంది. సాగునీటి సమస్యతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసి కొంత ఊరట నివ్వగలిగాం. ఇప్పుడు మరో 1 లక్ష రూపాయల వరకు
రుణమాఫీ చేయబోతున్నాం. ఎరువులు విత్తనాల కోసం గతంలో మాదిరిగా రైతులు అగతాతపాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో అందించగలుగుతున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతాంగంలో కొత్త ఆశల్ని కల్పించగలిగాం. రైతులకు పంట కాలంలో కావాల్సిన పెట్టుబడిని అందించడం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతుల హృదయాల్లో సంతోషం నింపింది. ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు 8,000 అందించి పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అగత్యాన్ని నివారించగలిగాం. ఈ పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా రైతు బంధు ఆదర్శమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి మన రైతు బంధు పథకమే ప్రేరణ అని మనవి చేస్తూ ఉన్నాను. ఐక్యరాజ్య సమితి సైతం రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోని గొప్ప పథకాల్లో ఒకటిగా పేర్కొని ప్రశంసించడం జరిగింది. రైతు బంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి సంవత్సరానికి 8,000 నుంచి 10,000 పెంచి ఈ సంవత్సరం నుంచి అందిస్తున్నామనే శుభవార్తను రైతు లోకానికి తెలియజేస్తూ ఉన్నాను. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే అతని కుటుంబం అగాధం అయిపోవద్దని ఎంతో ఆలోచించి ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బీమా ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా మొత్తాన్ని సత్వరమే అందించగలుగుతున్నాం. రైతాంగంలో నిస్పృహను తొలగించి కొత్త ఉత్సాహాన్ని కలిగించడంలో ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పథకాలు రైతులు బలవన్ మరణాలకు పాల్పడకుండా బతుకు మీద ఆశను భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటిదాకా నేను వివరించిన వ్యవసాయ కేంద్రిత పథకాల వల్ల పంటలు బాగా పండడంతో పాటు పెట్టుబడి సమస్య కూడా తీరగలుగుతుంది. అయితే ఈ చర్యల ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండుతాయి. పండిన పంట మంచి ధర లభించేందుకు అవసరమైన సమగ్ర విధాన రూపకల్పనకు ప్రభుత్వం పూనుకున్నది. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల డిమాండ్ తగ్గి తగిన ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేలల రకాలను వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలు వేయించి వాటి నియంత్రిత పద్ధతిలో మార్కెట్కు తరలించే విధంగా సంస్కరణలు తీసుకొని రాబోతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేలా చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర లభించే విధంగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దుక్కి దున్ని విత్తనం వేసిన దగ్గర నుంచి పండిన పంటను మంచి ధరకు అమ్ముకునేదాకా అన్ని సమయాల్లోనూ రైతాంగానికి దిశానిర్దేశం చేసే విధంగా రైతు సమన్వయ సమితుల పాత్రను క్రియాశీలం చేయబోతూ ఉన్నాం. నేను స్వయంగా రైతును, మట్టిని నమ్ముకుని బతకడంలో ఉన్న మాధుర్యం నాకు తెలుసు. చేసిన కష్టం మట్టిపాలైపోతే కలిగే ఆవేదన కూడా నాకు తెలుసు. అందుకే నేను కంటున్న కళ ఒకటే, రైతుల తరతరాలు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, రైతుల నెత్తి మీద అప్పుల భారం తొలగిపోయి ప్రతి రైతు దగ్గర ఎంతో కొంత నగదు నిల్వ ఉండే పరిస్థితి రావాలి. భారతదేశంలో ధనవంతులైన రైతాంగం ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పుకునే రోజులు రావాలని నేను ప్రగాఢంగా కోరుకుంటూ ఉన్నాను. ఈ కళ నెరవేరేదాకా అవిశ్రాంతంగా పరిశ్రమిస్తాను, అంకిత భావంతో కృషి చేస్తాను. భగవంతుడు నాకిచ్చిన శక్తియుక్తులను ఈ పవిత్ర లక్ష్యం కోసం దారపోస్తానని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. పచ్చదనం తరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న తీరును మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది ప్రకృతి వైపరీత్యం ఎంత మాత్రం కాదు, ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే భూమి మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. జీవనం దుర్భరంగా మారిన తర్వాత ఎంత సంపద ఉన్నా, ఎన్ని సౌకర్యాలున్నా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా ఏ ప్రయోజనమూ ఉండదు. మన నిర్లక్ష్యాన్ని రాబోయే తరాలు ఏమాత్రం క్షమించవు. వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు శీతల ప్రాంతాలకు పోయే బదులు మనమున్న చోటనే శీతల వాతావరణం నెలకొనే విధంగా పచ్చదనాన్ని పెంచుకోవడమే వివేకం అనిపించుకుంటుంది. పచ్చదనాన్ని 33% పెంచడానికి ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొవాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. విరివిగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ సమాజానికి
పిలిపిస్తూ ఉన్నాను. లక్ష్య శుద్ధి చిత్తశుద్ధితో పనిచేసే హరిత తెలంగాణను ఆవిష్కరించుకోవాలి, సస్యశ్యామల సమశీతల తెలంగాణను సాధించుకోవాలి. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ప్రతిఫలించాలంటే పాలనా వ్యవస్థలు క్రియాశీలకంగా మారాలి. కానీ దశాబ్దాల తరబడి తెలంగాణలో సాగిన అస్తవ్యస్త విధానాల వల్ల స్థానిక పాలనా వ్యవస్థలు చెతికిలబడిపోయాయి. వాటి కర్తవ్యాలను మరచి దశాదిశను కోల్పోయినాయి. ఒకనాడు ఒక ఉద్యమంగా ప్రారంభమైన పంచాయతీరాజ్ వ్యవస్థ నేడు ఒక అవశేషంగా మిగిలిపోయింది. నిర్వీర్యమైపోయిన స్థానిక సంస్థలకు తిరిగి జవసత్వాలు కల్పించకుండా మనం ఆశించిన కళలు ఫలించవు. అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల పనితీరును పునర్నిర్వచిస్తూ నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ సంస్థలకు నిర్దిష్టమైన విధులను బాధ్యతలను నిర్దేశిస్తూ కావాల్సిన నిధులను క్రమం తప్పకుండా ప్రభుత్వం సమకూరుస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 1,229 కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్ర నిధులతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,229 కోట్లు కేటాయించింది. అంటే గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఏటా మొత్తం 2,458 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందుతాయి. అంటే 500 జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీకి కూడా సంవత్సరానికి 8 లక్షల రూపాయలు అభివృద్ధి నిధుల కోసం అందుతాయని తెలియజేస్తూ ఉన్నారు. వీటికి తోడు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా స్థానిక సంస్థలకు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత అనే సమస్య ఉత్పన్నం కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నూతన పంచాయతీరాజ్ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే ప్రజాప్రతినిధులు అధికారులకు గ్రామాల పారిశుద్ధ్యం పాటించడం, పచ్చదనం పెంచడం విధిగా పాటించవలసిన నిబంధన. తమ విధుల నిర్వహణలో విఫలమైన వారిని ఈ చట్టం ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించదు. కఠినమైన శిక్షలు విధిస్తుంది, పదవుల నుంచి కూడా తొలగిస్తుంది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు పరచడం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రతకు పచ్చదనానికి పట్టుకొమ్మలుగా మారి కలకలలాడాలని ప్రభుత్వ ఆశయం. ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ, అందులోని ప్రజలు ఈ లక్ష్యం సాధించడానికి కంకణబద్ధులు కావాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారితనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని రూపొందిస్తూ ఉన్నది. ఈ చట్టం ద్వారా పట్టణాలు నగరాలు అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా పెరగకుండా ఉండేందుకు కావలసిన కఠిన నియమాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని విధంగా తప్పు చేసేందుకు అవకాశమిచ్చే లొసుగులు లేకుండా కట్టుదిట్టం చేసే నిబంధనలు ఈ చట్టంలో ఉండబోతూ ఉన్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలు చట్టాలు కూడా మారాలి. లేకపోతే మార్పులను అందిపుచ్చుకోవడంలో సమాజం వెనుకబడిపోతుంది. కాలం చెల్లిన భావనలతో మన వ్యవస్థలు ఇంకా కొనసాగుతుండడం విచారించదగ్గ విషయం. చేసే పని మారినా పేరు మారని భావదారిద్ర్యంలో వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకు భూమి చిస్తు వసూలు చేసే కాలంలో రెవెన్యూ శాఖ ఏర్పడింది, వసూలు చేసే పని పోయినా ఆ శాఖకు రెవెన్యూ అనే పేరు పోలేదు. అదేవిధంగా రెవెన్యూను కలెక్ట్ చేసే బాధ్యత పోయినా కలెక్టర్ అనే మాట మారలేదు. ఇటువంటి అసంగతమైన విషయాలు చట్టంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫ్యూడల్ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారం ఇచ్చే లొసుగులు అట్లే ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన పూనుకున్న సందర్భంలో ఈ లోపాలన్నీ ప్రభుత్వ సంకల్పానికి అడ్డుగోడలుగా మారినాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ చట్టాన్ని పునరావలోకనం చేయడానికి, పునఃసమీక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నది. భూముల క్రయ విక్రయాలలో, పేరు మార్పిడిలో, వారసత్వ హక్కులు కల్పించడంలో, రిజిస్ట్రేషన్ సందర్భంలో ఏర్పడుతున్న అవకతవకల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ చట్టం అమలులో
ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం కోరుతున్నది, ఆహ్వానిస్తున్నది. ప్రభుత్వం ప్రజలు సమిష్టి కృషితోనే ఆశించిన సంస్కరణ సాకారం అవుతుంది. నేను ఇప్పటివరకు చెప్పిన కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పకడ్బందీగా అమలు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు కావాలి. తమ దైనందిన అవసరాల కోసం ఈ మూడు శాఖలతో ప్రజలు నిత్య సంబంధాలు కలిగి ఉంటారు. మనమందరం స్థిర చిత్తంతో, దృఢ చిత్తంతో ఈ మూడు శాఖల నుంచి అవినీతిని పారదోలగలిగితే ప్రజలకు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకం, గౌరవం పెరుగుతాయి. తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి సామాజిక లక్ష్యాలను సాధించే చైతన్యం ఉంది. సంఘటితంగా ఉద్యమించి ఫలితాలను సాధించిన అనుభవమూ ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం మనం చేసిన మహోన్నత పోరాటం దేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. సామాజిక ఉద్యమాలకు ఒక అధ్యయన అంశంగా మన ఉద్యమ చరిత్ర నిలిచింది. ఇంతటి ఘన లక్ష్యాన్ని సాధించిన మనం సుపరిపాలన కోసం కావాల్సిన మార్పులను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా సంకల్పశుద్ధి, చిత్తశుద్ధి, సమన్వయ దృష్టి. ఈ దిశగా మనందరం పట్టుబట్టి జట్టుగట్టి ముందడుగు వేయాలి. అవినీతికి అడ్డుకట్టలు వేస్తూ పారదర్శక పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని నేను మనసా వాచా కర్మన కాంక్షిస్తూ ఉన్నాను. మరొక్క మారు యావత్తు తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తాను. జై హింద్, జై తెలంగాణ. హలో. లక్ష్యశుద్ధితో ప్రభుత్వం, చిత్తశుద్ధితో ప్రజా భాగస్వామ్యం, అన్ని రంగాల